మీకు మ్యూజిక్ లేదా డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశము వివిధ రకాల మ్యూజిక్ సర్టిఫికేట్ కోర్సులు మరియు డిప్లొమా కోర్సులు, దాంతోపాటు డాన్స్కు సంబంధించిన సర్టిఫికేట్ మరియు డిప్లొమా కోర్సులు. దాన్ని అందిస్తున్న వారు తెలంగాణ ప్రభుత్వము భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఏర్పాటు చేయబడ్డ శ్రీ అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల. దీని ద్వారా మనకు వివిధ రకాల కోర్సుల్లో అడ్మిషన్స్ ప్రారంభమైనవి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాను. సో వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు యూట్యూబ్లో వెతుక్కునే అవసరం లేకుండా చూడవచ్చు. అలాగే వివిధ రకాల సంగీతానికి సంబంధించిన, డ్యాన్స్కు సంబంధించిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఫ్రీగా చూడడానికి అవకాశం ఉంటుంది. నా పేరు షమ్స్, ఇవి నా క్వాలిఫికేషన్స్. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగడం మర్చిపోవద్దు. వీడియోకు స్వాగతం పలుకుతూ, ఇంతవరకే మనం అనుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఒక గవర్నమెంట్ కాలేజ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఏదో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోవడం లేదు. సో ప్రభుత్వం ద్వారా మరియు అలాగే భాషా సాంస్కృతిక సంబంధిత డిపార్ట్మెంట్ ద్వారా శ్రీ అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఎంతో మంది కళాకారులను అందించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, లైవ్లోనే మీకు చూపించబోతున్నాను, శ్రీ అన్నమాచార్య గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనము ఈ వీడియోలో లైవ్లో చూడబోతున్నాము. డైరెక్ట్గా ఆ వెబ్సైట్ ద్వారానే మీకు చూపించబోతున్నాను. ఏ విధంగా అప్లై చేయాలి, ఏ రకాల కోర్సులు ఉంటాయి, ఎన్ని రకాల కోర్సులు ఉంటాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్, ఇన్స్ట్రక్షన్స్, ఏజ్ లిమిట్, ఫీజు ఇలాంటి వివరాలన్నీ మనము ఈ వీడియోలో డీటెయిల్గా చర్చించుకోబోతున్నాము. సో ముందుగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము భాషా సాంస్కృతిక శాఖ శ్రీ అన్నమాచార్య గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ద్వారా అందిస్తున్న వివిధ రకాల కోర్సులు చూడడానికన్నా ముందు మనం ఇక్కడ చూసుకోవచ్చు. డైరెక్ట్గా కాలేజ్ వెబ్సైట్లోనే మీకు చూపిస్తున్నాను. ఎంతో మంది కళాకారులు ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఎన్నో రకాల మంచి కోర్సులను కూడా ఈ కళాశాల ద్వారా అందించడం జరుగుతుంది. ఎంతో మంది కళాకారులు తెలంగాణ రాష్ట్రానికి మరియు భారతదేశానికి అందించిన ఘనత ఈ సంస్థకు ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా మనం చర్చించుకోబోయేది కోర్సెస్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్కు సంబంధించిన ఏ కోర్సెస్ ఉంటాయి, మనం ఏ కోర్సు నేర్చుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనం చూడవచ్చు. ముందుగా కర్ణాటక సంగీతానికి సంబంధించిన కోర్సును అందిస్తూ ఉన్నారు. వీటిలో సర్టిఫికేట్ కోర్సులు ఏవి, డిప్లొమా కోర్సులు ఏవి, అవి కూడా మనము మాట్లాడుకోబోతున్నాము. ముందుగా కర్ణాటక సంగీతము, కర్ణాటక వోకల్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవాలి లేదా సంగీతంలో గాత్రంలో పాటలో మంచిగా పాడాలి అనుకున్నప్పుడు కంపల్సరిగా మనకు వోకల్ క్లాసికల్ వోకల్ టచ్ అయి ఉండాలి. సో ఇలాంటి క్లాసికల్ మరియు వోకల్కి సంబంధించిన ప్రాక్టీస్ మీకు నేర్పడానికి కర్ణాటక సంగీతాన్ని అందించడం జరుగుతుంది. ఒకవేళ మీరు కర్ణాటక సంగీతాన్ని నేర్చుకుంటే ఎలాంటి పాటలైనా పాడడానికి అవకాశం ఉంటుంది. ఏ సంగీతమైనా సరే, భక్తి సంగీతమైనా సరే, సినిమా సంగీతమైనా సరే, మ్యూజిక్ అయినా, పాప్ అయినా, రాక్ అయినా, సో ఎలాంటి సంగీతాన్ని అయినా సరే ప్రాక్టీస్ చేయడానికి కర్ణాటక సంగీతం బేసిక్గా ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు ఒకవేళ సంగీతంలో పాటలు పాడాలని ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా స్పెషల్లీ హిందుస్థానీ వోకల్, దీనికి సంబంధించిన కోర్సు ఇక్కడ అందించడం జరుగుతుంది. సర్టిఫికేట్ కోర్సు మరియు డిప్లొమా కోర్సు కూడా ఉంది. సో హిందుస్థానీ వోకల్ ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్ ఉంది. స్పెషల్లీ మనం బాలీవుడ్లో చూసుకున్నా, టాలీవుడ్లో చూసుకున్నా, ఎక్కడైనా సరే టీవీ ప్రోగ్రామ్స్లో చూసుకున్నా సరే హిందుస్థానీ వోకల్ ద్వారా ఎన్నో రకాల సినిమా పాటలను తయారు చేయడము, కంపోజ్ చేయడం జరుగుతుంది. ఆ పాటలు పాడడం జరుగుతుంది. సంగీత ప్రపంచంలో మనం రాణించాలి అనుకుంటే కంపల్సరిగా హిందుస్థానీ వోకల్ నేర్చుకోవడం ద్వారా మంచి సంగీత కళాకారులుగా మీరు మారడానికి అవకాశం ఉంటుంది. సంగీత ప్రపంచంలో మీ పేరు మారుమోగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ సంగీతం ఇంట్రెస్ట్ లేని వారికి, డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వారికి డ్యాన్స్కు సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం డ్యాన్స్ కోర్సుల్లో చూసుకున్నప్పుడు ముందుగా కూచిపూడి డ్యాన్స్, పర్ఫెక్ట్గా మనం డ్యాన్సర్ కావాలి అంటే కంపల్సరిగా క్లాసికల్ అనేది సాంప్రదాయ నృత్యాన్ని మనము కొన్ని స్టెప్స్ అయినా సరే రావాల్సి ఉంటుంది. డైరెక్ట్గా 1 మంత్ 2 మంత్స్లో డ్యాన్స్ నేర్చుకోవడం ద్వారా పర్ఫెక్ట్ డ్యాన్సర్గా మారడానికి అవకాశం ఉండదు, పర్ఫెక్ట్ మ్యూజిషియన్గా మారడానికి కూడా అవకాశం ఉండదు. సో డ్యాన్స్ కోర్సుల్లో మీరు చేరాలనుకున్నప్పుడు స్పెషల్లీ కూచిపూడి డ్యాన్స్ను కూడా ఈ ఇన్స్టిట్యూట్లో అందించడం జరుగుతుంది. సో మ్యూజిక్ ప్రపంచంలో మీరు రాణించాలనుకుంటే కంపల్సరిగా ఇక్కడ కర్ణాటక వయలిన్, సితార్ కానీ గిటార్ కానీ ఇలాంటివి వాయించాలనుకుంటే మనకు కర్ణాటక వయలిన్ ఈ ఇన్స్ట్రుమెంట్ను నేర్చుకోవడం ద్వారా, దీన్ని వాయించడం ద్వారా వివిధ రకాల మనకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ను వాయించడానికి మంచి జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సో చాలామందికి ఇంట్రెస్ట్ ఉండే రంగం తబలా. ఈ తబలాన్ని నేర్చుకోవడం ద్వారా మంచి డ్రమ్మర్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో డ్రమ్మర్స్ డిమాండ్ పెరుగుతూ ఉంది. సో డోలు అయినా సరే
వివిధ రకాల సంగీత వాయిద్యాలను వాయించాలి అంటే కంపల్సరీగా మనము తబలా ప్లేయర్ అయి ఉండాలి. సో ఆ తబలాకు సంబంధించిన కోర్సును కూడా అందించడం జరుగుతుంది. డ్యాన్స్కి సంబంధించిన కోర్సును ఇక్కడ చూసుకున్నప్పుడు పేరిని డ్యాన్స్, దీన్ని మనం పేరిని నృత్యం అంటాము. సో ఈ కోర్సును కూడా ఈ సంస్థ ద్వారా అందించడం జరుగుతుంది. డోలుకు సంబంధించి మృదంగం, మృదంగ వాయిద్యాన్ని నేర్చుకోవాలనుకున్న వారు ఈ కోర్సులో చేరడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ కోర్సులను ఈ సంస్థ ద్వారా అందించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు వివిధ రకాల ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ను కండక్ట్ చేసి ఉన్నారు ఆల్రెడీగా. చాలా కోర్సులు ఉన్నాయి, చాలా మంచి ఇన్స్టిట్యూట్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ లైవ్లో మీరు చూడవచ్చు వివిధ రకాల ఈవెంట్స్ను ఆర్గనైజ్ చేయడం ద్వారా దానికి సంబంధించిన లింక్ను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మనం ఆయా వీడియోలను, వారి యొక్క అవార్డులను కానీ కళాకారులను, ప్రాక్టీస్ను చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంస్థలో మనం చేరాలి అనుకున్నప్పుడు ఇక్కడ అన్నమాచార్య గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, ఇక్కడ హౌస్ నెంబర్ 13-6-438/A/62/1, సుశీల్ నివాస్, సత్యనారాయణ కాలనీ, కార్వాన్ పోస్ట్, గుడిమల్కాపూర్, హైదరాబాద్. దాంతోపాటు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 0402352-3850. ఈ ఫోన్ నెంబర్లో కూడా మనం సంప్రదించవచ్చు, లేదా మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 9703240329. ఈ ఫోన్ నెంబర్లో కూడా మనము డీటెయిల్స్ అడగడానికి అవకాశం ఉంటుంది, మన యొక్క డౌట్స్ను తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ముఖ్యమైన విషయం అడ్మిషన్స్, అడ్మిషన్స్ ఎలా పొందాలి, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది. ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వితిన్ 5 మినిట్స్లో మనము ఆన్లైన్లో ఏదైనా సరే కోర్సులో చేరడానికి అవకాశం ఉంటుంది. చాలా తక్కువగా ఫీజు ఉంటుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూడవచ్చు, తెలుగులో ఉంది, దాంతోపాటు ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలోనే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ జూన్ లేదా జూలై మాసాల్లో దీనికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు తెలంగాణ ప్రభుత్వము భాషా సాంస్కృతిక శాఖ, శ్రీ అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, దీని ద్వారా మనకు 4 ఇయర్స్ సర్టిఫికేట్ కోర్సు మరియు 2 ఇయర్స్ డిప్లొమా కోర్సును అందించడం జరుగుతుంది. సో ఈ కోర్సుల్లో మీరు చేరాలనుకుంటే కంపల్సరీగా, మీరు ఒకవేళ బిగినర్స్ అయినట్లయితే కంపల్సరీగా సర్టిఫికేట్ కోర్సులోనే చేరాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు సర్టిఫికేట్ కోర్సు ఉంటే డైరెక్ట్గా డిప్లొమా కోర్సులో కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. మినిమం ఏజ్ లిమిట్ ఇక్కడ 10 సంవత్సరాలు దాటుంటే చాలు, ఎవరైనా సరే ఏ కోర్సులు అయినా సరే చేరవచ్చు. మినిమం ఏజ్ లిమిట్ 10 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. ఇక్కడ మీకు 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40-50 ఇయర్స్ వరకు ఈ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సరే, స్త్రీలు పురుషులు ఆడ మగ ఎవరైనా సరే, ఏ రకమైన కోర్సు అయినా సరే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇయర్లీ ఫీజు వచ్చేసి సంవత్సరానికి కేవలం 1100 రూపాయలు, అంటే మనకు నెలకు 100 రూపాయలు కూడా సుమారుగా పడదు. సో ఈ విధంగా మనకు గవర్నమెంట్ కాలేజ్ కావున కేవలం సర్టిఫికేట్ కోర్సు సంవత్సరానికి ఫీజు 1100 రూపాయలు మాత్రమే ఉంటుంది. సో ఒకవేళ మీరు డిప్లొమా కోర్సులో చేస్తే ఇయర్లీ 1500 ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు 25 రూపీస్ మాత్రమే ఉంటుంది. కళాశాల పనిచేయ వేళలో 2:00 నుంచి 7:00 వరకు, హాఫ్ డే మాత్రమే ఇక్కడ టైమింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో విద్యార్థికి 1 గంట పీరియడ్ కేటాయించబడుతుంది. వేరే పనులు చేసుకుంటూ కూడా మీరు ఈ కోర్సులను కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు కోర్సుల వివరాలు కూడా చూడవచ్చు. కర్ణాటక గాత్రము, కర్ణాటక వయోలిన్, మృదంగము, హిందుస్థానీ గాత్రము, తబల, పెరిని నృత్యం, కూచిపూడి నృత్యం, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ సైజ్ ఒక కలర్ ఫోటో కావాలి, దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా ఎస్ఎస్సి మెమో అయితే చాలు, దాంతోపాటు ఆధార్ కార్డ్, జిరాక్స్, ఈ 3 కంపల్సరీగా మనం ఈ కోర్సులో చేరడానికి, దాంతోపాటు ఆన్లైన్లో అప్లై చేయడానికి కూడా కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఈ డేట్ తర్వాత చూస్తే నెక్స్ట్ ఇయర్ జూన్ జూలైలో కూడా ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి వీలవుతుంది. కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ని ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు క్లిక్ చేస్తే ఈ విధమైన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మనకు ప్లీజ్ క్లిక్ ఫర్ ద ఆన్లైన్ అడ్మిషన్ ఫామ్, దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ విధమైన ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది. గూగుల్ ఫామ్స్ ద్వారానే వెరీ సింపుల్ ఫార్మాట్, ఇక్కడ మీరు సొంతంగా ఫిలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, కాంటాక్ట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఫాదర్ లేదా గార్డెన్ నేమ్, మేల్ ఫీమేల్, ఈ విధంగా నార్మల్లీ సింపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీ సర్టిఫికేట్లో ఉన్నట్లు డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఇక్కడ
మ్యూజిక్ లేదా డాన్స్ కోర్సు ప్రీవియస్ ట్రైనింగ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఎస్ ఆర్ నో ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారు ఇది కూడా కంపల్సరీగా టిక్ చేయాలి దాంతోపాటు ఇక్కడ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది యాడ్ ఫైల్ 25 రూపీస్ ఎన్రోల్మెంట్ ఫీజు ఉంటుంది ఆ ఫీజును మనం చెల్లించాల్సి ఉంటుంది అడ్మిషన్ తర్వాత కోర్సు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది సో ఇవి మాత్రం కంపల్సరీగా స్కాన్ చేయాలి ఈ మూడు ఫస్ట్ వన్ డేట్ ఆఫ్ బర్త్ లేదా సర్టిఫికేట్ 10th క్లాస్ మెమో ఉంటే ఈజీగా మీరు మొబైల్ ద్వారా లేదా కంప్యూటర్ ద్వారా స్కాన్ చేయడము లేదా ఫోటో తీసుకోవడం ఇమేజ్ ద్వారా అప్లోడ్ చేయాలి ఇక్కడ దాంతోపాటు ఆధార్ కార్డు కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి ఈ మూడు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఈ విధంగా ఎస్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయడం సో సింగిల్ పేజ్లో మనకు అడ్మిషన్ అనేది అప్లై చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చి వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి వాట్సాప్లో ఈ ఇన్ఫర్మేషన్ను తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి సంగీతానికి సంబంధించిన చాలా వీడియోలు ఈ ఛానల్లో ఉన్నాయి ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు ఫ్రీగా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఏ కోర్సుకు సంబంధించిన డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్.